ఇప్పుడు మనకి ఒక 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మొత్తం వుడ్ వర్క్స్ అండ్ కబోర్డ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లాట్ కూడా. అండ్ మీకు అంత అండ్ ఇంటీరియర్ కానీ అండ్ ఈ కిచెన్ కూడా మనకి మాడ్యులర్ కిచెన్. ఇప్పుడు మనం ఉన్నంతా హాల్ ఏరియా మొత్తం కబోర్డ్స్ వుడ్ వర్క్ అనేది ఓనర్ చాలా దగ్గరుండి ఈ ఎక్స్ట్రా వర్క్ అనేది కబోర్డ్స్ కానీ ఇంటీరియర్ చాలా చేయించుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్. ఇప్పుడు మీరు చూసినంత మనకి హాల్ ఏరియా అండ్ ఇదంతా మనకి మొత్తం డైనింగ్ ఏరియా. ఇది వచ్చి మాడ్యులర్ కిచెను, ఇది ఓపెన్ కిచెన్ అండి. అండ్ ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చింది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఈ ఫ్లాట్కి. అండ్ ఫ్లాట్ కూడా చాలా వెల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ టోటల్గా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. చూడండి ఈ బెడ్రూమ్లో కూడా మనకి మొత్తం కబోర్డ్స్, వుడ్ వర్క్స్, ఫాల్ సీలింగ్ అన్నీ చేయించారు. చూడండి ఇవన్నీ కబోర్డ్స్ చేయించారు. సో ఫ్లాట్ అనేది కొంచెం అర్జెంట్ సేల్కి ఉందండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, మీరు డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి. అండ్ ఇది టోటల్గా 2 బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మొత్తం ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ మొత్తం వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి ఇక్కడ పక్కనే ఇది వచ్చేసి మనకి పూజ గది. అండ్ మీకు మెయిన్ వెంటిలేషన్ ఒకసారి నేను చూపిస్తాను. దీనికి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి రోడ్ ఉంది అవతల ప్రాజెక్ట్కి, ఇవతలకి మధ్యలో. ఇదంతా ఒకటే కమ్యూనిటీ. ఇక్కడ సెక్యూరిటీ కానీ ఇక్కడ మొత్తం ఈ రోడ్ ఫేసింగ్ ఉంది. సో వెంటిలేషన్ అనేది ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ప్రాజెక్ట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ వెల్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ ఫ్లాట్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇదంతా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సో వెంటిలేషన్ ఏంటంటే మనకి 2 బాల్కనీస్ ఉన్నాయి ఈ ఏరియాలో. సో వెంటిలేషన్కి అస్సలు ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి మాడ్యులర్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇది. సో ఇప్పుడు మీరు వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ చూశారు అండ్ బాల్కనీ, డైనింగ్ ఏరియా చూశారు అండ్ కిచెన్ చూశారు. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన బెడ్రూమ్కి అయితే టాయిలెట్స్ లేదు విత్ అటాచ్డ్. సో అది కామన్ టాయిలెట్స్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి మనకి స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం మనకి కబోర్డ్స్ చేయించారు అండ్ ఫాల్ సీలింగు అండ్ వుడ్ వర్క్, ఇంటీరియర్ అన్నీ చేయించారు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూడండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. అండ్ మనకి ఇది వెస్ట్రన్ స్టైల్ బాత్రూము. అండ్ బాత్రూము విత్ గీజర్స్ ఉన్నాయి. సో ఇది టోటల్గా 2 బెడ్రూమ్స్, హాలు, కిచెను. టోటల్గా 2 బెడ్రూమ్స్ అండి విత్ హాలు, కిచెను అండ్ డైనింగ్ ఏరియా అండ్ స్పేసియస్ సాలు, ఒక కామన్ టాయిలెట్ ఉంది. సో ఓవరాల్గా అయితే ఇది ఫ్లాట్ అండి. ఫ్లాట్ చాలా నీట్గా ఉంది. ఇది మొత్తం మనకి హాల్ ఏరియా. సో మొత్తం మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వుడ్ వర్క్. ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. సో ఇది డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే చూస్తాను. మీకు ఇప్పుడు ఒకసారి పార్కింగ్ ఏరియా చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇది పార్కింగ్ ఏరియా అండ్ ఇది సెమీ గేటెడ్ అండి. దీంట్లో వచ్చేసి మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. CCTV, ఇంటర్కాము, లిఫ్ట్, జిమ్ము, కిడ్స్ ప్లే ఏరియా అండ్ పార్టీ హాల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక మినీ టైప్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాంటిది అనమాట. సో బేసిక్ ఇమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి మనకి. లిఫ్ట్ కానీ, జిమ్ కానీ, కిడ్స్ ప్లే ఏరియా అండ్ పార్టీ హాలు. సో ఇది మొత్తం మనకు ఓవరాల్గా పార్కింగ్ ఏరియా. అండ్ ఆ పక్కన మీకు కనిపిస్తుందంత మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అండ్ ప్రాజెక్ట్ కూడా మెయింటెనెన్స్ చూడండి చాలా బాగుంది. గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మొత్తం డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మీకు ఇచ్చాను. అండ్ మొత్తం వీడియో చూడండి, డిస్క్రిప్షన్ చూడండి. మీకు ప్రైస్ ఓకే అనుకున్నప్పుడు ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.